ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని పేదల సంక్షేమమే పరమావధిగా పేదల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం సచివాలయ పరిధిలో వంగర కీసర గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలం తోండుకుల పంచాయతీ అలానే వంగర పంచాయతీ గ్రామాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి శ్రీ పాముల పుష్ప శ్రీవాణి గారి అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేయడం జరిగింది. కీసరగూడ కీసర డోలుకొన వంగర గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి ఈ 3.5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడాను వివరించడం జరిగింది. ఇలా వివరించిన పిదప ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఎప్పుడు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రజలు సంతృప్తిగాను ఆనందంగాను ఉన్నారని తెలియజేయడం జరిగింది. అలానే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి బాధుడే బాధుడు అన్నటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు అది విచారకరమైనటువంటి సంఘటన, విచారకరమైనటువంటి కార్యక్రమం. కారణం ఏంటి అని అంటే మునుపెన్నడు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యి అవినీతికి అవకాశం లేకుండా ప్రతి లబ్ధిదారునికి కూడా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో చేరినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో ప్రతి 50 మంది ప్రజలు కూడాను సంతోషంగా ఉంటూ అవినీతి లేకుండా నీతివంతమైన పాలన చేస్తున్నటువంటి జగనన్న గారికి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అలానే స్థానిక మా కురుపాం ఎమ్మెల్యే గారు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు చేరువై ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి రైతు సోదరుడు, ప్రతి నిరుద్యోగి, ప్రతి అవ్వ తాతయ్యలకు స్వయంగా కలుసుకుని వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు తెలుసుకునే పరిస్థితి. ఏజెన్సీలో ఉన్నటువంటి రహదారు సమస్యలు అయితేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి, విద్య సమస్య అయితేనేమి, ఆరోగ్య సమస్య అయితేనేమి, వాటన్నిటినీ కూడా ప్రజల సమస్యగా కాకుండా తన సమస్యగా తీర్చుకొని ఆ సమస్య పరిష్కారానికి చేస్తున్నటువంటి కృషి అనలేనిదని చెప్పి ఈ గుమ్మలక్ష్మీపురం కురుప మండలాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రజల హర్షధ్వానాలతో వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మహోన్నతమైనటువంటి పాలన జరుగుతున్నప్పుడు బాధుడే బాధుడు అని చెబుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం చేస్తున్నటువంటి ఈ పరిణామాలకు ప్రజల దగ్గరకు వెళ్తే ఎవరైతే ప్రతిపక్షంగా మాట్లాడి బాధుడే బాధుడే కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు ప్రజలు బుద్ధి చెబుతూ బాధుడే బాధుడు కార్యక్రమం వాళ్ళకి జరుగుతుంది తప్ప అధికార పార్టీకి కాదు, అధికార పార్టీ నాయకులకు కాదు అని చెప్పి ఈ యొక్క 19 న్యూస్ ఛానల్ ద్వారా వెళ్ళగొచ్చడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన మూడు ఎకరాలు ఎవరిచ్చారు కొండ పట్టి ఎంతకాలం లేదు, ఇప్పుడు ఎవరు వచ్చాక వచ్చింది చెప్పండి, గట్టి చెప్పండి. జగన్ అన్న వచ్చాక వచ్చింది అందరికి ఎన్ని ఇచ్చారు కొండ పట్టాలి ఈ ఊరంతా?